भैया तंतिरम अने ఒక మూవీ చూసి వచ్చాను నిజంగాను మాట్లాడాలంటే మాటలు రావట్లేదు భయ్యా నిజంగా మీకు ఒకటి చూపిస్తా నేను కళ్ళు మూసుకున్నాను కళ్ళు తెరు బాలచంద్రన్ నిజంగా భయ్యా కాన్సెప్ట్ ఉంది జిన్ను అనే ఒక కొత్తగా అందులో ఒకట ముందుకు వెళ్తుందే నిజంగా మైండ్ బ్లోయింగ్ భయ్యా అసలు ఇంటర్వెల్ ఎప్పుడు అయిపోయిందో శుభం కాటి ఎప్పుడు పలికిందో అని కూడా లేదు నిజంగా లోపల మటుకు పోయించారు భయ్యా నిజంగా నాకు కడుపుది ఉబ్బిపోయింది ఇప్పుడు బయటికి వెళ్తున్నాను చాలా బాగుంది కొత్త కాన్సెప్ట్ ఇంత ముందు ఎవరు చూడని కాన్సెప్ట్ భయ్యా ఇది నిజంగాను ఏ మాటలు చెప్తున్నాను కాబట్టి ఎవరైతే అనుకోవద్దు నిజంగా డైరెక్టర్ భయ్యా నమస్కారం భయ్యా నిజంగా ఇలాంటి కాన్సెప్ట్లో కొత్త మీకు ఎలా వస్తాయి అయ్యా అసలు ఎంతోమంది నలిగిపోతున్నారు ఈ మొత్తం స్టూడియోలో ఎన్నో సినిమాలు పక్కన ఉండిపోయినాయి ఏ మీ దెబ్బకే ఈ ముందుకు ముందు వచ్చే ప్రతి సినిమా కూడా బలదూరే మాట ఇంకా దీని ముందు ఏది పనిచేయదు తంతిరం ముందు ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ స్టోరీ భయ్యా ఒక ఫ్యామిలీతో ఎలా ఉండాలి ఒక భార్య భర్తలు అనేది ఒక చాలా బాగా అంటే చాలా బాగా చూపించారు ఇందులో ఏదో సమంత అక్కినే వాళ్ళు ఉంటారు చూసారా ఫ్యామిలీ ఆ టైప్లోగా ఇందులో బా చూసేసేపు సమంతను హీరో గుర్తుకొచ్చారు నాకు అంటే ఆ సాంగ్ అంత బాగుంది సాంగ్స్ ఏంటి లొకేషన్స్ ఏంటి మొత్తం కేరళ ఏంటి చుట్టూ కొండలు అయ్యే అబ్బా భయ్యా తంతిరం అనే సినిమా ఎవ్వరు మిస్ అవ్వద్దు మిస్ అయితే ఈ 2023లో మీరు ఏదో కోల్పోయినట్టే నిజంగా ఎందుకంటే ఆల్రెడీ 2023 ఎండింగ్ అయిపోతుంది 2024 వస్తుంది కానీ ఆ సినిమా చూస్తే 2023లో మీరు ఎన్ని సినిమాలు చూసారో లెక్కేసుకోండి ఆ సినిమాలన్నీ ఒకదంతూ ఈ ఒక తంతిరం అనే ఒక సినిమా ఒకెత్తు మైండ్ బ్లోయింగ్ ప్రతిదీను అసలు ఒరిజినాలిటీ అసలు గ్రాఫిక్స్ ఉన్నాయి భయ్యా ఏదో చూస్తాం ఏదో మామూలు సినిమా అనుకుంటాం కానీ ఏదో ఒక ఎన్నో 100 కోట్ల సినిమా టైప్ తీశారు సినిమాలు చూస్తే నిజంగా ప్రొడ్యూసర్ గారు ఇదిగో మొత్తం మీ ఒళ్ళంతా ఏదో నా ఒళ్ళంతా బంగారమే కానీ మొత్తం మీకు మీ ఇళ్ళంతా బంగారమేనండి ఇంకా డైరెక్టర్ అయితే ఖాళీ ఉన్నాడండి బాబు డైరెక్టర్ గారు నిజంగాను ఇందాకోసారి పెట్టి మళ్ళీ పెడుతున్నారు మీ ఇంట్లో ఎన్నిసార్లు పెట్టినా పర్వాలేదు ఇలాంటి కాన్సెప్ట్ ప్రతి ఒక్క ప్రేక్షకాదరణ పొందిన చిత్రం అవుతుంది ఖచ్చితంగా నేను చెప్తున్నాను ప్రతి ఒక్కరు చూడండి చూసిన మెసేజ్ చేయండి అవసరం అయితే బాగోలేదని అనండి కానీ మీరు అనరు చూశాక ప్రతి ఒక్కరు మైండ్ బ్లోయింగ్ పిల్లలు ఆల్రెడీ టీవీలో చూస్తుంటారు కదా దయ్యం సినిమాలు ఈ సినిమా చూపించండి అంటే ఒక మంచి కాన్సెప్ట్ కుటుంబ కథా చిత్రం అన్నమాట ఇది ఓకేనా తంతిరం సూపర్ భయ్యా తంతిరం మూవీ చూసాను అన్న బాబాయ్ మామూలుగా లేదన్న బాబు భయపెట్టాడంతే అంటే విరూపాక్ష తర్వాత అంతలా భయపడ్డది అంతలా టెన్షన్ పడ్డ సినిమా ఇది సీట్ ఎడ్జిని కూర్చుని మరీ చూసాను అనమాట సినిమాని చూసినంతసేపు ఏం జరుగుద్దా అని కళ్ళు అలాగా పెద్ద చేసి చూసాం అంత బాగుంది సినిమా ఆ మ్యూజిక్ కానీ విజువల్స్ కానీ అన్నీ కూడా చాలా క్లారిటీగా అనిపించింది అనమాట ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా సినిమా అప్పుడే అయిపోయింది అనిపించింది అనమాట సినిమా అయితే చాలా బాగుంది హీరో అంతంత కొత్త వాళ్ళు కాబట్టి యాక్టింగ్ కూడా ఎక్కడ కూడా తడబడకుండా చాలా బాగా చేశారు మెయిన్ మ్యూజిక్గా చెప్పాలంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ విజువల్స్ మాత్రం హైలైట్ అనమాట ఇలాంటి చిన్న సినిమాకి అంత పెద్ద పెద్ద విజువల్స్ ఎలా వచ్చినా నాకు అర్థం కాలేదు తక్కువ క్వాలిటీలో హై క్వాలిటీ సినిమా అనమాట కానీ భయపెడతాం అయితే సింగిల్గా అయితే మాత్రం చూడకండి ఎందుకంటే చాలా ఖచ్చితంగా భయపడతారు నైట్లో వస్తే ఇంకా నైట్ పడుకోరనమాట అంతలా భయపెట్టింది చెప్తున్నాను కదా విరూపాక్ష ఒక ఎత్తు అయితే విరూపాక్ష నెత్తులు ఉందన్నమాట సినిమా చాలా బాగుంది విరూపాక్షతో పోలిస్తున్నట్టు మీరు అర్థం చేసుకోండి సినిమా చాలా అంటే చాలా బాగుంది భయంకరంగా హర్రర్ మూవీ అనమాట చాలా భయపెట్టాడు ఎక్కడ కూడా మిస్ కాకుండా బోర్ కొట్టకుండా సస్పెన్స్గా భయపెడుతూ సీట్ ఎడ్జిని కూర్చుని చూస్తారు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంటర్వల్ లేదన్నదా ఆ జాస్యే ఉండదు అప్పుడే అయిపోయింది అనిపిస్తుంది సినిమా అయితే పెద్ద సినిమా కాకపోతే ఇంటర్వల్ పెట్టలేదు మరి ఏమన్నా కంటిన్యూ మిస్ అవుతాం అనుకున్నారు ఏంటో అలాగే సస్పెన్స్గా చూసాం తంతిరం సినిమా అయితే మాత్రం చింటి చెన్నాడే సినిమా చాలా బాగుంది చాలా భయపెట్టారు ముఖ్యంగా పిల్లలు కానీ పెద్దలతో చూడాలి తప్ప సినిమాని ఒంటరికి వెళ్తే మాత్రం ఖచ్చితంగా భయపడతారు మంచి ఫ్యామిలీ హారర్ ఇష్టపడే వాళ్ళకి ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మేడం సూపర్ సినిమా అందరికీ నమస్కారం తంతిరం మూవీ చూసాం నిజంగా వాళ్ళు ఇంకా జలరింటున్నాక బయటకు కూడా రాలేదు మేము ఒక చంద్రముఖి మొన్న వచ్చినటువంటి విరూపాక్ష ఈ రెండు కూడా పంజాబ్ అనే రేంజ్లో విజువల్స్ చాలా బాగున్నాయి సినిమా ట్విస్టెడ్ అనే ఇంటర్వెల్ లేదు అసలు ఇంటర్వెల్ లేకుండా సినిమా ఏముందని చూస్తే కనుక లోపల తడిసిపోతుంది నిజంగా సింగిల్గా అయితే సినిమాకి వెళ్ళొద్దండి ఇక్కడ నుంచి ఇంటికి వెళ్తే కూడా భయంతోనే పోతారు ఒక ఫ్యామిలీ లేదంటే ఒక ఫ్రెండ్స్ ముఖ్యంగా ఫ్యామిలీ కూడా పక్కన పెడితే ఫ్రెండ్స్తో చూడాలి సినిమా ఈ వారం ఒక మంచి బ్లాక్ బస్టర్ అనుకోవచ్చు మనం ఎందుకంటే చిన్న సినిమాని మనం అనుకోవద్దు అసలు తంతిరమేంద్ర మరి టైటిల్ ఏంటంటే ఇంత చిత్ర విచిత్రం ఉందంటే అనుకున్నాం కానీ లోపలికి వెళ్ళి సీట్లో కూర్చుంటే తడుతుంది ఒకటికి మామూలుగా అనిపించలేదు బాగుంది సినిమా విజువల్స్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ నటినట్లు మొత్తం అంతా అంటే ఒక చంద్రముఖి పక్కన పెడితే ఒక మొన్న వచ్చిన విరూపాక్షం కూడా పక్కన పెడితే ఆ రెండు కలిపి ఒక లెక్క అయితే ఈ తంతిరం మూవీ ఒక లెక్క అనిపించింది బాగుంది సినిమా గొప్ప చిత్రం ఏంటంటే మంచి హర్రర్ మూవీ ఈ మధ్యకాలంలో ఇలాంటి సినిమాలు మనం చూడలేదు. విరూపాక్ష తర్వాత ఇంకా ఇలాంటి టైప్ ఆఫ్ సినిమా మనం రాలేదనుకున్నాం కానీ డైరెక్టర్ గారు కూడా మంచిగా తీసుకున్నారు సినిమాని. అయితే అసలు ఇంటర్వెల్ లేకుండా సీన్ ఉండదు ఎక్కడ, ఏ చిన్న సినిమానా పెద్ద సినిమానా ఇంటర్వెల్ దగ్గర ఏదో ట్విస్ట్ ఉంటుంది, కానీ సినిమాకి ఇంటర్వెల్ లేదే ట్విస్ట్ అన్నంత విధిగా చూపించారు, బాగుంది. ఎక్స్పెషల్ ఏంటంటే ఫ్రెండ్స్తో చూడండి సినిమా, సింగిల్గా దయచేసి చూడద్దు. ఆర్ఆర్కి అమ్మ మొగలుగా అనిపించింది సినిమా, చాలా బాగుంది. తంత్ర మూవీ ఈ సినిమాకి బ్లాక్ బస్టర్, ఈ వారానికి బ్లాక్ బస్టర్ మనం అనుకోవచ్చు. బాగుంది సినిమా, ప్రతి ఒక్కరు చూడండి. తంత్ర మూవీ చూసాను బ్రదర్, చాలా బాగుంది. జెన్యున్గా నిజంగా అయితే నాకైతే ఒకటే క్లియర్ చెప్పాలనిపించింది, సినిమా గురించి క్లియర్గా చెప్తున్నా. బ్లాక్ బస్టర్ మూవీ చాలా, అంటే చాలా బాగుంది. వండర్ఫుల్ స్టోరీ నిజంగా, ఆ అర్రర్ ఎఫెక్ట్ కానీ, ఆ లొకేషన్స్ కానీ, హీరో హీరోయిన్ మధ్యలో ఉన్న కెమిస్ట్రీ కానీ, ఎవ్రీథింగ్ చాలా బాగుంది. ప్రతి ఒక్కరు తంత్ర మూవీ మాత్రం మిస్ కాకండి. ఏం సినిమా భయ్యా అసలు, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అర్రర్ ఎఫెక్ట్ మాత్రం మామూలుగా లేదు భయ్యో. ఒక్కరు మాత్రం చూడకండి సినిమా, అందరితో కలిసి ఉన్నప్పుడే సినిమా చూడండి, చాలా బాగుంది. ఎందుకంటే ఒక్కరు చూస్తే భయపడతారు. ఆ ఎఫెక్ట్లు కానీ, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ఎఫెక్ట్ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. ఇంకోటి మెయిన్ డైరెక్టర్ గారు సూపర్ సార్, ఒక మంచి సినిమా చూశారు, ఒక మంచి సినిమా చూపించారు, చాలా బాగుంది. ఈ మధ్యకాలంలో నేను చూసిన సినిమాలలో ఇది మంచి సినిమా, జెన్యూన్ సినిమా అంటే తంత్రం సినిమా చాలా బాగుంది బ్రదర్. ప్రతి ఒక్కరు తప్పకుండా చూడండి, క్లియర్ చెప్తున్నా బ్రదర్. ఒక్కరుగా సింగిల్గా మాత్రం అస్సలు చూడొద్దు, మంచిగా ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో వెళ్ళి మంచి హ్యాపీగా చూడండి. డైరెక్టర్ గారు హ్యాట్సాప్ సార్, నిజంగా చాలా బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, ప్రొడ్యూసర్ కానీ మంచి కలెక్షన్లు వస్తాయి. సినిమాకు మాత్రం అసలు మీరు ఎక్కడ తగ్గలేదు. సినిమా కూడా మాకు చూస్తున్నంతసేపు కూడా అలా చూస్తున్నాం, అలా అయిపోయినాం, ఫ్రీజ్ అంటారు, ఫ్రీజ్ అయిపోయినాం, అంత బాగుంది అనమాట. నాకైతే పిచ్చ పిచ్చగా నచ్చింది బ్రదర్. సినిమా మొత్తంలో హైలైట్ అంటే స్టోరీ బ్రదర్, బా మామూలుగా లేదు. స్టోరీ కానీ, హీరో హీరోయిన్ కానీ, బా డైరెక్షన్ అయితే అదిరిపోయింది. కెమెరామెన్ గారు అస్సలు సినిమా అంటే ఏంటో అనేది మరోసారి కెమెరామెన్ అంటే ఏంటో పనితనం అనేది చూపించేశారు, చాలా బాగుంది. అలాగే హీరోయిన్ ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ కానీ, అబ్బో నేనైతే ఫిదా అయిపోయినా బ్రదర్. తప్పకుండా ప్రతి ఒక్కరు తంత్రం సినిమా ఖచ్చితంగా చూడాలని కోరుకుంటున్నా. ఒకటికి 2 సార్లు ఎందుకు చెప్తున్నా అంటే సినిమా చాలా బాగుంది భయా. ఇప్పుడే తంతిరం మూవీ చూశానండి భయా, సింగిల్గా మాత్రం చూడకండి భయ. బాబా ఏం సినిమా అసలు, జిన్ అనే కొత్త కాన్సెప్ట్ తీశారండి, చాలా బాగుంది భయ్యా. ఇంటర్వెల్ ఎప్పుడైపోయిందో తెలియదు భయ్యా, సినిమా అయిపోయింది. అసలు కాన్సెప్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంది. విజువల్ ఎఫెక్ట్స్ మాత్రం బాబోయ్ పిచ్చెక్కిందండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయినా అదొకటి, లొకేషన్ మటుకు ఒక ఫారెస్ట్ ఏరియా, ఒక బ్యూటిఫుల్ హౌస్ అనేది చాలా బాగా చూపించారండి. అసలు తంతిరం మూవీ ఈ వారం బిగ్గెస్ట్ మూవీ, అదొకటి ఇలాంటి కాన్సెప్ట్ నేను చూడలేదండి. అసలు హీరోయిన్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది, ఆ హీరోయిన్ ఎమోషనల్ చాలా క్యారీ చేశారండి, చాలా సూపర్. ఇందులో ఒక సాంగ్ మాత్రం చాలా బాగుందండి. ఈ వారం బిగ్గెస్ట్ హిట్ అండి, అదొకటి ఇలాంటి కాన్సెప్ట్ వామో పిచ్చి లేసిందండి, సూపర్ అండి భయ్యా. ఇప్పుడే చూసాను తంతిరం మూవీ, చాలా చాలా బాగుంది. మీరైతే సింగిల్గా అయితే ఈ సినిమా చూడొద్దు, నిజం చెప్తున్నాను. బ్లాక్ బాస్టర్ భయ్యా ఈ వీక్ అయితే, చాలా చాలా మంచి సినిమా. అసలు ఇంటర్వెల్ కూడా లేదు ఈ సినిమాకి, ఎప్పుడు అయిపోయిందో కూడా తెలియదు సినిమా, అంత బాగుంది. ఆ సస్పెన్స్ కానీ, ఆ థ్రిల్లింగ్ కానీ, ఆ హీరో హీరోయిన్ మధ్య వచ్చే స్టోరీ కానీ, ఒక జిన్ అనే కొత్త కాన్సెప్ట్ ఈ సినిమా తీశారు, చాలా అంటే చాలా బాగుంది. ఇప్పటికీ నాకు మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది, అలా తీశారు. ఒక పెద్ద హౌస్ ఉంటుంది, ఆ హౌస్లోనే జరుగుతుంటుంది స్టోరీ మొత్తం. హీరో గారు చేసిన విధానం కానీ, ఆ స్టోరీ ఎంచుకునే విధానం, డైరెక్టర్ గారికి అయితే హ్యాట్సాప్ నిజంగా చెప్పాలి. అసలు ఏం సినిమా తీశారు సార్ మీరు, నిజంగా ఇటు పక్కకు తిరగటానికి కూడా లేదు. అంతా అసలు నెక్స్ట్ ఏం జరగబోతుంది, నెక్స్ట్ ఏం జరగబోతుందని చాలా ఇంటెన్స్గా ఆడియన్స్ని అయితే కట్టిపడేశారు, చాలా చాలా బాగుంది. ఆ హీరో హీరోయిన్ మధ్య రొమాన్స్ సీన్స్ కూడా ఉన్నాయి, ఆ సస్పెన్స్ చాలా అంటే చాలా క్లియర్గా కొట్టారనమాట. మంచి సినిమాతో ఒక మంచి బ్లాక్ బస్టర్ అనమాట. సో సింగిల్గా అయితే చూడొద్దు, కొంచెం గ్రూప్తోనే వెళ్ళండి ఈ సినిమా అయితే. మీకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇంకేం చెప్పమంటావు, ఒక్కసారిగా చీకట్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేస్తే అసలు చాలా మాటలు రావట్లేదు, షేక్ వస్తుంది అనమాట బాడీ మొత్తం, చాలా చాలా బాగుంది. డైరెక్షన్, స్క్రీన్ ప్లే, ఆ విజువల్స్ కూడా చాలా క్లియర్గా ఉన్నాయి. అసలు ఈ సినిమాకి ఏం కావాలో అన్నీ ఉన్నాయి అనమాట, చాలా బాగుంది. హీరోయిన్ యాక్టింగ్ ఏం చెప్పమంటావు, వాళ్ళిద్దరు రొమాన్స్ కానీ, వాళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్స్ కానీ, ఓ సాంగ్ కూడా ఉంటుంది, చాలా చాలా బాగుంది. సో తంతిరం అనే మూవీ మీరైతే థియేటర్లో చూడండి, అందరు గ్రూప్తోనే వెళ్ళండి, సింగిల్గా వెళ్ళొద్దు. మంచి బ్లాక్ బాస్టర్ మూవీ అన్నా తంతిరం అన్నా. ఈ సినిమా మాత్రం నేను తాయెత్తు పెట్టుకొని చూడాల్సిన సినిమా అన్న, ఎందుకంటే మామూలు అసలు నెక్స్ట్ లెవెల్ థ్రిల్లర్ అసలు. అంటే మనం చాలా థ్రిల్లర్ ఎలిమెంట్స్ ఉన్న సినిమాలు చాలా చూసాం, కానీ ఇలాంటి సినిమా మాత్రం నేను చూడలే. నా మైండ్ పోతున్న లోపల నాకైతే ఇప్పటివరకు ఇదిగో గూస్ బంప్స్ వస్తుందన్న. అసలు ఆ బీజిఎం కానీ ఆ కాన్సెప్ట్ ఏందన్న, అసలు కొత్త కాన్సెప్ట్ అన్న. జిన్ననే కాన్సెప్ట్ తోటి మనకు అసలు నెక్స్ట్ లెవెల్ ఎంటర్టైన్మెంట్ అన్న. మామూలు లేదు సినిమా మాత్రం. నేనైతే ఒక్కనే చూసినా, కానీ ఒక్కరు చూడొద్దన్న, ఎందుకంటే అసలు ఉచ్చపడిపోతున్న లోపల. ఈ వారంలో ది బెస్ట్ బ్లాక్ బస్టర్ ఏదైనా ఉందంటే తంతిరం అని. అసలు మామూలుగా లేదు. గారి ఎక్స్ప్రెషన్స్ కానీ హీరో కానీ వాళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్స్ మాత్రం చాలా కొత్తగా ఉన్నాయన్న. డైరెక్టర్ గారు ఎవరో కానీ డైరెక్టర్ గారు రాసి పెట్టుకోండు, మీరు మాత్రం ది బిగ్గెస్ట్ డైరెక్టర్ అని నేను అనుకుంటున్నాను. ఆ విజువల్స్ కూడా బాగున్నాయన్న, విజువల్స్ కానీ ఆ సాంగ్ ఉంటుందన్న. ఒక సాంగ్ అయితే నాకు చాలా నచ్చింది, ఆ సాంగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది ఒక సాంగ్. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. అండ్ అక్కడక్కడ అనిపిస్తుంది అంటే అసలు ఏంద్రా అయ్యా ఏంద్రా అనే అంటే ఇంటెన్సిటీ చూస్తామన్నా. ఎప్పుడు ఏమవుతుందా 1% అన్న, 1% కూడా బోర్ కొట్టదు. ఒక్కటే చెప్తున్నా ఈ సినిమా గురించి అన్న, వర్త్ మనం పెట్టిన డబ్బులు వర్త్ ఈ సినిమాకి మాత్రం. సో ఈ వారంలో ది బెస్ట్ మూవీ ఏదైనా ఉందంటే తంతిరం. ఇప్పుడు చూసిన తంతిరం మూవీ చూసిన తర్వాత నాకైతే భయం అనిపించింది. అసలు ఈ మూవీని మాత్రం సింగిల్గా మాత్రం చూడకుండా నా సినిమా మాత్రం భయం అనిపిస్తుంది అన్న. ఏమన్నా కొత్త కాన్సెప్ట్ అన్న, ఒక జీన్ అనే కొత్త కాన్సెప్ట్ వచ్చిన మూవీ బ్రో. అసలు ఆ విజువల్స్ ఆ సౌండ్ ఏ మూవీ బ్రో. అసలు నా లైఫ్లో ఇలాంటి మూవీ మాత్రం చూడలేదు బ్రో అసలు లైఫ్లో. ఎందుకంటే ప్రతి సీన్స్ ప్రతి యాక్షన్స్ మంచిగా ఉన్న ఒక కొత్త కాన్సెప్ట్ జీన్ అనే కొత్త కాన్సెప్ట్ వచ్చిన మూవీ బ్రో. ఇలా ఈ వారంలో మాత్రం ఇది మాత్రం బెస్ట్ మూవీ బ్రో. బ్లాక్ బస్టర్ మూవీ అంటే తంతిరం మూవీ, దీనికి ఏ మూవీ అడ్డు రాదు. ఎందుకంటే ఒక కొత్త కాన్సెప్ట్తో యాక్టింగ్ కానీ ఆ విజువల్స్ కానీ ఆ డైరెక్షన్స్ కానీ డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఇప్పుడు డైరెక్టర్ గారు మీరు తీసిన మూవీ దీంట్లో నచ్చింది ఏంటంటే కొత్త కాన్సెప్ట్తో కొత్త యాక్టర్లతో తీసి మళ్ళీ ఏడా తగ్గకుండా మస్తు. అసలు ఇంటర్వెల్ కూడా లేదు బ్రో, అసలు ఇంటర్వెల్ ఎప్పుడైపోయి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు బ్రో ఏడా బోర్ కొట్టదు బ్రో. అసలు ఇంటర్వెల్ అయిపోయిందా అని కూడా తెలియదు, ఎందుకంటే అట్లా లీనం అయిపోతాం ఆ మూవీలో మాత్రం. సినిమా మాత్రం సూపర్ ఉంది బ్రో. ఇలాంటి సినిమా మాత్రం ఎవరు మిస్ కాకండి, మంచి మూవీ బ్రో. అసలు ఒక కొత్త కాన్సెప్ట్ వచ్చిన మూవీ బ్రో. అసలు ఏంది బ్రో ఆ బీజిఎమ్స్ ఆ సాంగ్స్ మ్యూజిక్ డైరెక్టర్ మస్తు ఇచ్చిండు. ఎందుకంటే ఆ మూవీకి అంటే ఆ సీన్స్కి ఆ మూవీకి తగ్గట్టు బీజిఎం ఇచ్చి సౌండ్ ఇచ్చి సూపర్ ఇచ్చిండు బ్రో. మూవీ మాత్రం మస్తు నచ్చింది బ్రో నాకైతే మూవీ మాత్రం. శ్రీకాంత్ గుర్రం ఇంకో హీరో అంటే చెప్పాలి బ్రో. శ్రీకాంత్ అన్న అంటే ఇంతకుముందు ఒక సినిమా తీసి కూడా ఈ సినిమాలో కూడా సూపర్ ఉంది బ్రో యాక్టింగ్. అంటే అన్నకి ఇచ్చిన యాక్టింగ్ ఆ సీరియస్నెస్ అది సూపర్. మళ్ళీ హీరోయిన్ ప్రియాంక శర్మ, ఆ హీరోయిన్ గురించి ఏం చెప్పాలి బ్రో. ఆమె యాక్టింగ్ అంటే చాలా సినిమాలు తీసింది, దీంట్లో కొత్తగా ఆమె ఇచ్చిన క్యారెక్టర్కి ఇచ్చిందిగా క్యూట్గా సూపర్ వేసింది ప్రియాంక శర్మ. సూపర్ మేడం, ఎందుకంటే మీరు చాలా సినిమాలు తీసింది, దీంట్లో కొత్తగా తీసి ఒక మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఉండే ఆ సీన్స్ ఆ విజువల్స్ మాత్రం సూపర్ ఉంది బ్రో. ఈ వారం మాత్రం ఇదే బ్లాక్ బస్టర్ మూవీ సూపర్ ఉంది బ్రో. అందరూ ఈ సినిమాని మాత్రం ఎవరు మిస్ కాకండి, సింగిల్గా మాత్రం అసలు చూడండి అమ్మాగా చెప్తున్నాను. ఎందుకంటే చూడండి సినిమా మాత్రం సూపర్ ఉంది. ఆల్ ద బెస్ట్ అన్న. ఏందన్న సినిమా అంటారు అబ్బాబ్బా తంతిరం అన్న. నిజంగా టైటిల్ ఏందబ్బా అని చూసుకుంటే లోపల థియేటర్ మొత్తం దద్దరు వెళ్ళిపోయిందన్న. నిజంగా భయం మామూలుగా లేదు, చెప్తున్నా కదా. అంటే దీనికి వెళ్ళాలంటే ఎలాంటి చూడండి సినిమాని, పిల్లలు పెద్దోళ్ళు పెళ్ళిన ఎవరినో లవర్లేని వాళ్ళు బ్రేకప్ అయిన అందరు వెళ్ళి చూడాలన్నా. కానీ ఎవరు మాత్రం సింగిల్గా మాత్రం వెళ్ళకుండా మీరు లవర్స్తో వెళ్ళండి, మీ పేరెంట్స్ వెళ్ళండి, మీ ఫ్రెండ్స్తో వెళ్ళండి. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశారన్న. మంచిగా ఉంది స్టోరీ. అంటే కొంచెం ఇది ఈ వీకెండ్లో చాలా సినిమాలు వచ్చినాయి, కానీ అన్ని సినిమాల్లో కానీ ఈ సినిమా నాకు ఎందుకో కొంచెం థ్రిల్లింగ్గా హర్రర్గా చాలా మంచిగా ఉందన్న. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. కొన్ని సీన్స్ అయితే అరే ఏందబ్బా ఇలా జరిగింది అని అనిపించింది. ఒకటి ఏంటంటే అసలు ఈ సినిమా ఎప్పుడు అయిపోయింది ఎలా అయిపోయింది అనేది మాకు తెలియదు అన్న. నాకైతే చాలా అంటే చాలా బాగుంది, ఇంట్రెస్టింగ్ ఉంది, చాలా అంటే చాలా ఒక మంచి మెసేజ్ ఉందన్న. చెప్తున్నాను ఫస్ట్ అయితే మీరు అందరు ఫస్ట్ మీ ఫ్యామిలీతో కానీ మీ ఫ్రెండ్స్తో కానీ వెళ్ళి తంతిరం సినిమా చూడండి, మీ అందరి పక్క నచ్చుతుంది అన్న. థ్యాంక్ యూ భయ్యా. ఇప్పుడే తంతిరం మూవీ చూశాను భయ్యా, మామూలుగా లేదు భయ్యా చెప్తుంటే భయ్యా. ఇప్పుడు దగ్గర దెయ్యాల గురించి ఎన్నో చూసాం భయ్యా, ఇలాంటి మూవీ మాత్రం చూడాలి భయ్యా. నేను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా సీటు వదులుకుంటే అసలు దిగుదామంటే పక్కకి వెళ్దామంటే కూడా భయంతో చూశాను భయ్యా. మామూలుగా లేదు భయ్యా సౌండ్, అమ్మ బాబో ఈ చెవుల్లోని ఏదో ఒక రాయితో గుద్దినట్టు అంతలా ఉంది భయ్యా. చెప్తున్నాను భయ్యా ప్రతి మనిషి కూడా చూడాలి భయ్యా, ప్రతి వ్యక్తి చూడాలి భయ్యా ఈ సినిమా తండ్రి. ఇప్పుడు మాత్రం బ్లాక్ బస్టర్ మూవీ భయ్యా. ఇప్పుడు దాకా ఎన్నో మూవీలు చూసాం భయ్యా, ప్రతి సినిమా చూసాం భయ్యా, కానీ ఈ సినిమా మాత్రం చూడాలి భయ్యా. తంత్రం మూవీ చూడాలి భయ్యా. ప్రతి 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 మనిషిని కూడా చూడమన్నాడు భయ్యా, ప్రతి వ్యక్తిని కూడా ప్రతి ఫ్రెండ్ని కూడా చూడమన్నాడు భయ్యా. మామూలు లేదు భయ్యా, నా కళ్ళతో చెప్తున్నాను కదా భయ్యా, ఇప్పుడే చూసాను భయ్యా. చెప్తున్నాను కదా భయ్యా చూడండి బ్లాక్ బస్టర్ మూవీ భయ్యా. ఇది మామూలుగా లేదు చెప్తున్నాను కదా. మా బాబా సౌండ్ ఏంటి అది, చెవులు అంటే రథం వస్తుందా అనుకొని చూశాను నేను. అమ్మ బాబోయ్ సూపర్ భయ్యా ప్రతి మనిషి చూడండి భయ్యా, ప్రతి ఫ్రెండ్ చూడండి భయ్యా, ప్రతి వ్యక్తి చూడండి భయ్యా. చూడాలి భయ్యా, ఎన్నో సినిమాలు చూస్తాం భయ్యా, ఎన్నో డబ్బులు ఖర్చు పెడతాం భయ్యా, కానీ ఇలాంటి సినిమా మాత్రం చూడాలి భయ్యా. గుడ్ మెసేజ్ ఉన్న సినిమా భయ్యా. ఆయన ఇప్పుడు తంత్రం అనే మూవీ చూసా, మూవీ మాత్రం ఒంటరిగా మాత్రం చూడగలన్నా, మూవీ అయితే మైండ్ పోతుంది. బ్లాక్ బస్టర్ మూవీ, ఈ వారంలో మంచి బ్లాక్ బస్టర్ మూవీ చెప్తున్నా. ఒంటరిగా అయితే చూడండి, ఒక ఫ్యామిలీతో ఒక ఫ్రెండ్స్తో చూడండి. ఈ సినిమా అయితే చాలా బాగుందన్న. మెయిన్ అంటే ఒక జిన్యూన్ కాన్సెప్ట్ వచ్చిన సినిమా. ఇలాంటి సినిమా ఎప్పుడు ఈ వారంలో చాలా సినిమాలు వచ్చాయి, చాలా సినిమాలు మేము రివ్యూ చెప్తున్నాం. ఇలాంటి సినిమా ఎప్పుడు చూడలేదు. సినిమా అయితే చాలా బాగుందన్న. మెయిన్ సినిమా అయితే స్టోరీ కానీ డైరెక్షన్ కానీ చాలా బాగుంది. మెయిన్ ఆర్ఆర్ కానీ బ్యాక్గ్రౌండ్ కానీ చాలా బాగుంది. నాకైతే ప్రొడక్షన్ వల్ల చాలా నచ్చింది, సినిమా చాలా బాగుంది. ఇలాంటి సినిమాలు ఆదరణ కోరుకుంటున్నా. తంత్రం అనే ఒక మూవీ ఒక కొత్త కాన్సెప్ట్, జనాలకు ఒక మంచి మెసేజ్ ఇచ్చింది. ఈ సినిమా ఈ వారానికి ఇదే బ్లాక్ బస్టర్ చెప్తున్నా. ఇప్పుడే తంతిరం సినిమా మూవీ చూసాను, సినిమా బాగుంది. దయచేసి ఒక్కరు మాత్రం చూడకండి, ఫ్యామిలీతో వచ్చి చూడండి. ఎంటర్టైన్మెంట్ మూవీ, సూపర్ సినిమా ఉంది.